ఎవరు అడగని విధంగా ఎంతో చిన్నది అడిగట మూడు అడుగుల నేలడిగాట కేవలము మూడు పదముల పరిమితి అడిగాడు మోసమని ఆలోచించాలి కదా ఎంచేత ఏది అడిగితే అది ఇవ్వగలిగిన మహానుభావుడి దగ్గరకు వచ్చి అంత అల్పమైనది అడిగితే అనుమానం రావాలి అనుమానం వచ్చింది బలిచక్రవర్తికైనా ధృతి వదిలిపెట్టలేదు ఎంచేత బలి చక్రవర్తిని అనుగ్రహించిన లక్ష్మీ స్వరూపములలో ధృతి కూడా ఉన్నది అంచేతనే శుక్రాచార్యుడు చెప్పినా కూడా మాట వెనక్కి వెళ్ళలేదు ఎంత ధైర్యమో తెలుసునా అందరికీ అనుగ్రహించే స్వామి నా దగ్గరకు వచ్చి చెయ్యి చాచాడు కదా ఇంతకంటే నాకేం కావాలి అలాంటప్పుడు ప్రమాదం వచ్చినా కూడా నేను దానము చెయ్యడం మానను తిరుగన్ నేరదు నాదు జిహ్వా నిరయంబైన గాని ప్ర అది ధృతి అంటేను అంటే అర్థమేమిటి ముండి ధైర్యము కాదు ఆత్మవిశ్వాసం అన్నమాట అంటే స్వరూపము ధృతి ధైర్యం ఎంత ధైర్యమో చెప్పాలంటే కవి అంటాడు అభయం భయం ఇది ఏతత్ ఉభయం సర్వదేహినాం సేవ తత్ అభావాభ్యాం అమ్మా లక్ష్మీదేవి ఎక్కడైనా లోకంలో భయము అభయము అని రెండు పదాలు ఉన్నాయి ఈ దేహము ధరించిన వాడికి భయం వచ్చిందన్నా అభయం ఉందన్నా ఒక్కటే కారణము ఆ రెండిటికీ కారణం నువ్వే ఎలాగో తెలుసునా నేను నిన్ను సేవ చేస్తూ అనుకో నీ అనుగ్రహం లభించిందనుకో అభయము ఒకవేళ నేను నిన్ను సేవించకపోయినా నీకు ఆగ్రహం కలిగించేలా ప్రవర్తించిన నీ చూపు పక్కకి మరుగుతుంది అది కదా భయం అన్నది ఎంచేతంటే చంటి పిల్లవాడు అమ్మ తనని చూచినా చూడకపోయినా వాడికి అవసరం లేదు అమ్మ అక్కడుంది అనుకున్నంతసేపు ఏమి ఏడవడు హాయిగా ఉంటాడు పొరపాటుని అమ్మ తనను పట్టించుకోవటం అనిపించినా తనకి అమ్మ కనిపించకపోయినా భయం వస్తుంది అంటే భయం అభయం అన్నది ఎలాగట త్వత్సేవ తదభావాత్ నీ సేవ ఉంటే అభయము నీ సేవ లేకుంటే భయం